సార్ లివిల్ తో మాట్లాడదాం. లివిల్ రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఎందుకంటే ఆగస్ట్ లోనే రుణమాఫీ పూర్తయిపోయిందని చెప్తున్న మాటలను రైతులు ఎట్లా తీసుకున్నారని భావించాలి? ఇవాళ ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడారో మాటలను వారంతా కూడా సీరియస్గా తీసుకున్నారు. పదే పదే రుణమాఫీ చేయకుండా రుణమాఫీ చేసినట్టు మసిబూసి మారేడుకాయ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా వారు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉద్యమాన్ని ఏదైతే గ్రామీణ స్థాయిలో చేస్తున్న ఉద్యమాన్ని సైతం ఇవాళ రాష్ట్ర స్థాయిలో చేయాలని ఒక కృతనిశ్చయంతో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి అబద్ధాలను వాస్తవాలుగా చిత్రీకరించే పనిలో ఉన్నారని చెప్పేసి కూడా వారంతా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రుణమాఫీ చేయకుండానే పూర్తిగా రుణమాఫీ చేశాం మేమని గొప్పలు చెప్పుకోవడం చూస్తుంటే రైతులంతా కూడా చాలా తీవ్ర నిరాశతో వారు బాధపడుతున్న పరిస్థితి మనకు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. కేవలం 17,000 కోట్లు మాత్రమే ఇవాళ రుణాలు మాఫీ చేసి తూతూ మంత్రంగా రుణాలు పూర్తిగా మాఫీ చేసామంటే ఎవరు నమ్ముతారు? మీరే కదా 46,000 కోట్లు రుణాలు మాఫీ చేయాలంటే అయితే అని చెప్పి ఇవాళ 17,000 కోట్లు చేస్తే 46,000లో 17,000 తీస్తే ఎంత అని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. వారంతా కూడా రైతులంతా కూడా ఒకరొకరుగా జమకూడి ఇవాళ వందలాది వేలాదిగా హైదరాబాద్ కూడా వచ్చి ఆ నిరసనలు తెలిపేందుకు కూడా వారు సిద్ధపడుతున్నట్టు కూడా మనకు తాజాగా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే గతంలో షరతులు లేకుండా ఏ విధంగా అయితే రుణాలు మాఫీ చేశారో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా రుణాలు షరతులు లేకుండా మాఫీ చేయాలి. అప్పుడు మాత్రమే రుణాలు మాఫీ అయినట్టు. కానీ ఇవాళ ఒక కుటుంబంలో రేషన్ కార్డు వంక పెట్టి కావచ్చు, ఇతరత్ర ఐటీ కావచ్చు, ఇతరత్ర అన్ని వంకలు పెట్టి మొత్తం కోత కోశారు, రుణాలే మాఫీ కాలేదు అని చెప్పేసి కూడా ఇవాళ ప్రధానంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి పదే పదే రుణాలు మాఫీ అయిన వల్ల కూడా రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. వారంతా నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఎందుకంటే రైతు డిక్లరేషన్ పేరుతో వాళ్ళ హైకమాండ్కి సంబంధించిన రాహుల్ గాంధీని తీసుకొచ్చి వాళ్ళ అగ్రనేత తీసుకొచ్చి ఇక్కడ అబద్ధాలు మాట్లాడించి అందలం ఎక్కిన ప్రభుత్వం ఇవాళ మరోసారి కూడా అబద్ధాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తుందని చెప్పేసి కూడా వారు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున రైతులంతా కూడా వ్యతిరేక బావుట ఎగిరేశారు, వ్యతిరేక జెండా ఎగిరేశారు ప్రభుత్వంపై. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోము, వారి నిరంకుశవాదాన్ని దించుతాం, మేము ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రుణమాఫీకి సంబంధించి పరిస్థితి ఇట్లా ఉంది. మరోవైపు వానాకాలం పూర్తి కావస్తున్నా కానీ రైతు భరోసాకు సంబంధించి అసలు ఎటువంటి సమాచారం లేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే సీజన్ దాటిపోయిన తర్వాత కూడా రైతులకి ఏ చేయాల్సిన పనులు చేయకుండా ఉండడాన్ని ఎట్లా చూస్తున్నారు? ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఖచ్చితంగా రైతు వ్యతిరేక ప్రభుత్వం అనేది ముద్ర ఉంది, మొదటి నుంచి ఉంది. ఇవాళ మరోసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కూడా నిరూపితమైంది. ఏదైతే రైతు భరోసా, రైతు బంధు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బంధు పేరిత రైతుకు పెట్టుబడి సాయం చేసి నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ తెలంగాణగా తీర్చిదిద్ది దేశానికి ఒక రోల్ మోడల్గా నిలిచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం రైతాంగానికి పెట్టుబడి సాయం ఎంతో కొంత ఇవ్వాలని చెప్పేసి పీఎం కిసాన్ సమ్మాన్ అనే పథకం తీసుకొచ్చి ఎకరాకు 2,000 ఇచ్చి రైతుకు 2,000 ఇచ్చి ఇవాళ ఈ పథకాన్ని కాపీ కొడితే అదే పథకాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తామని గొప్పలు చెప్పి ఆ 15,000లో 15 పైసలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుంది. రైతు ఇంకో 10 రోజులు అయితే వానాకాలం పంట సీజన్ ముగుస్తుంది, అంతేకాకుండా యాసంగి పంట సీజన్ కూడా మళ్ళీ కొద్ది రోజులు అయితే ప్రారంభమవుతుంది. గత యాసంగి సీజన్లో కూడా నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇస్తానన్న రైతు బంధును కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయక ఆనాడు కూడా చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు. ఇవాళ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పి గత అనేక కొర్రీలు పెట్టి చాలామందికి రైతు బంధును ఎగ్గొట్టారు. ఇవాళ అదే తరహాలో వానాకాలం పంట సైతం ఇవాళ కమిటీలు వేసి కాలయాపన చేసి సమీక్షలు చేసి సమావేశాలు ఏర్పాటు చేసి కనీసం కూడా 10 పైసలు కూడా రైతుల అకౌంట్లో జమ చేయకపోవడంతో రైతులంతా కూడా తీవ్ర అప్పుల పాలయ్యారు. అందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 100,000 ఎకరాల్లో ఇవాళ పంట విస్తీర్ణం తగ్గిందంటే దానికి కారణం రైతు పెట్టుబడి సాయం ఇవ్వకపోవడం. ఒకరైతే మరోసారి రైతాంగాన్ని పట్టించుకున్న పాపన ప్రభుత్వం పోలేదనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. రుణమాఫీ పూర్తయిపోయింది అని అంటే మిగతా ఇప్పుడు 19 లక్షల మందికి ఇంకా రుణమాఫీ లేదు అన్నట్టుగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇవాళ ఏదైతే 2 లక్షల పైచిలకు ఉన్న రుణాలను మీరు కట్టండి మేము ఇస్తామని చెప్పారు.
కట్టినాక ఇవాళ మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు, మేమేం చెప్పలేదే, ప్రభుత్వం నుంచి ఏదైనా వస్తే మేము చేస్తాం, మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు, మేము చేయమంటే ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే రుణాలు మాఫీ అయినాయో వారికి మాత్రమే, మిగతా వారికి కార్ అనేది ప్రధానంగా ఇవాళ స్పష్టమైంది. రైతాంగం కూడా అదే ఆలోచిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇక చేయదు రుణమాఫీ, అందుకే మనం పోరుబాట పట్టాలి, మెడలు వంచాలే, ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ రుణాన్ని మాఫీ చేయించుకోవాలని చెప్పేసి కూడా వారు కృతజ్ఞతతో ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే రైతులంతా కూడా ఇవాళ సభలు సమావేశాలు పెట్టుకొని రైతు రుణమాఫీకి సంబంధించి ఇవాళ మెడలు వంచాలే ప్రభుత్వం అని కూడా కృతజ్ఞతతో ఉన్నారు. ఇవాళ రైతు రుణమాఫీకి సంబంధించి ఒక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్న మాటలే వారు ఇవ్వరనడానికి ప్రధానంగా అర్థమవుతుంది. కాలయాపన చేసి కమిటీలు వేసి కాలయాపన చేసి రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకే ఇవాళ కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మరోసారి ముద్ర వేసుకుంటారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయలేరు కాబట్టే అనేక మాటలు చెప్పి మాయమాటలు చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉందంటే ఖచ్చితంగా రుణాలు మాఫీ చేయాలనేది ప్రధానంగా రైతులంతా కూడా ఇప్పటికే గ్రహించారు. మార్పు మార్పు అంటే మేము ఖచ్చితంగా ఆ మార్పులో భాగంగానే మమ్మలను కూడా మార్చారు వీళ్ళు, ఆ మార్చిన భాగంగానే వాళ్ళ రైతు రుణమాఫీ కూడా ఎగ్గొట్టారు అనేది కూడా ప్రధానంగా రైతులంతా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ సాగునీరు ఇవ్వక కూడా రైతుల పంట పొలాలు ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేని పరిస్థితి వల్ల తాజాగా కనిపిస్తుంది స్వేచ్ఛ.